సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో హరీష్ రావు పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన 171 ధూప దీప నైవేద్య పథకం మంజూరు పత్రాలను అర్చకులకు హరీష్ రావు అందించారు. సిద్దిపేట అంటే సిద్ధులు తపస్సు చేసిన నేల అంటారని హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మురికి కాలువలు, చెత్త చెదారం, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, వలసలు గుర్తుకొచ్చేవన్నారు. ఇప్పుడు సిద్దిపేట అంటే ఆధ్యాత్మికం, ఆరోగ్యం, పచ్చదనం, ఆదర్శవంతమైన అభివృద్ధి, అన్నదాతల ఆనందం, విద్యాక్షేత్రం, ఉపాధి కేంద్రంగా విలసిల్లుతోందని హరీష్ రావు అన్నారు.